అందరికీ నమస్కారం. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం ఉందండి. సో అందులో ఒక విభాగం ఏంటంటే ఈ సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ వెటర్నరీ ఎడ్యుకేషన్ అనేది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మనకు రైతులకు కానీ లేదా ఎవరైనా ఎంటర్ప్రీనియర్స్ కొత్తగా ఏదైనా ఫామ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా వివిధ రకాల ఫార్మింగ్స్ అంటే పందుల పెంపకం, గొర్రెలు మేకలు ఆవులు, కోళ్ళ పెంపకం, అలాగే పాల ఉత్పత్తుల తయారీ, వాటికి సంబంధించినటువంటి ఉపాధి అవకాశాల గురించి కావచ్చు, స్కీమ్స్ గురించి కానీ, అలాగే అక్కడ కొన్ని ప్రాక్టికల్గా కూడా మనకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఈ సర్క్యులర్ రిలీజ్ చేస్తున్నారు యూనివర్సిటీ నుంచి. సో ఇది ఏంటంటే, మనకు 3 డేస్ ట్రైనింగ్, అక్కడే తిరుపతిలోనే ఉండి 3 డేస్ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే మనము 1500 ఫీజు కట్టాల్సి ఉంటుంది. 6 డేస్, 6 రోజుల ట్రైనింగ్కి అయితే 3000, 10 రోజుల ట్రైనింగ్కి అయితే 5000 ఉంటుందండి. సో ఇంకా ఇక్కడ ఏంటంటే, మనకు లంచ్ అనేది మాత్రమే మనకు వాళ్ళు ఈ ట్రైనింగ్ పీరియడ్లో ఇవ్వడం, ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఉదయం టిఫిన్, నైట్ భోజనము అవసరాలు కూడా అక్కడ ఫెసిలిటీస్ ఉంటాయి, క్యాంటీన్ అందు ఉంటుంది, కాబట్టి బయటికి ఏం వెళ్ళి కష్టపడాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు. అలాగే అకామిడేషన్, అక్కడే ఉండాలనుకుంటే మనము ముందుగానే మనము ఇన్ఫామ్ చేసామంటే మనకు అకామిడేషన్ కూడా అక్కడ ఫార్మసీ హాస్టల్లో ఇస్తారు, అది నామినల్ ఫీజు అండి. అక్కడే ఉండి మనం చక్కగా ట్రైనింగ్ తీసుకోవచ్చు. సో ఇది వాళ్ళ అడ్రస్. సో సిసివిఈ అని, సిసివిఈసి అంటాము. సో ఇది తిరుపతి అడ్రస్ ప్లస్ మెయిల్ ఐడి, ఇది మెయిల్ ఐడి, అలాగే ఫోన్ నెంబర్. ఒకవేళ ఇంకా ఏమైనా డీటెయిల్స్ అక్కడ తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ ఫోన్ నెంబర్స్కి ఆఫీస్ టైమింగ్లో మనము ఫోన్ చేసినట్లయితే వాళ్ళు మనకు సమాధానం ఇస్తారు. అలాగే దీనికోసము మనం వచ్చేసి ఇది ఈ విధంగా ఉన్నటువంటి అప్లికేషన్ను ఒకటి టైప్ చేసి మనము సిసివిఈసి అని ఇందాక మెయిల్ చూసాం కదా, ఈ మెయిల్ ఐడికి పంపించాల్సి ఉంటుంది. సో ఇది మనకు ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్లోనే టైప్ చేయండి, లేదా తెలుగులో అయినా కూడా మీరు టైప్ చేసి పంపించవచ్చు. సో ఇందులో ఏంటంటే, నేమ్ ఆఫ్ ద పార్టిసిపెంట్, మన పేరు, ఎవరు రైతు లేదా ఎంటర్ప్రెన్యూర్ ఎవరైతే ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారో వారి పేరు, అలాగే ఏరియా ఆఫ్ ట్రైనింగ్ రిక్వైర్డ్ అంటే పందుల ఫారమా, గొర్రెలు మేకల ఫారమా, ఏదైనా బ్యాక్యార్డ్ పౌల్ట్రీ కోళ్ళ పెంపకం గురించా, లేదా పాల ఉత్పత్తుల తయారీ వాటికి సంబంధించింది. సో ఏ అంశం మీద ట్రైనింగ్ కావాలి మీకు అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత ఎన్ని రోజుల ట్రైనింగ్, అంటే 3 రోజుల, 6 రోజుల, 10 రోజుల, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ యొక్క ఎంతవరకు చదువుకొని ఉన్నారు అని డీటెయిల్స్, తర్వాత మీ మొబైల్ నెంబరు, అలాగే అడ్రస్, నేటివ్ ప్లేసు, ఏ జిల్లా, సో ఏ మండలము, సో ఆ డీటెయిల్స్ ఇక్కడ, అడ్రస్ ఆ వివరాలు ఇక్కడ రాయాలి. అలాగే మీడియం ఆఫ్ ట్రైనింగ్ అంటే ఇక్కడ మనకు కళాశాలలో తెలుగులో కానీ లేదా ఇంగ్లీష్లో కానీ రెండు కూడా మనకు రెండింటిలో కూడా మనకు ట్రైనింగ్ అనేది అందుబాటులో ఉంటుంది. అక్కడ మనకు చెప్తారు, రిసోర్స్ పర్సన్స్ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి మనకు ఏ భాషలో కావాలనేది మనం మెన్షన్ చేయాలి ఇక్కడ. సో అకామిడేషన్ కావాలా వద్దా అనేది మనం పెడితే దాన్ని బట్టి వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అనేవి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇవి ఈ డీటెయిల్స్ అన్నీ మనము ఫిల్ చేసి హార్డ్ కాపీ అంటే ఆ ఫిల్ చేసినటువంటి కాపీని మనము కింద సంతకం చేసేసి దీన్ని మనం ఈ అడ్రస్కి పంపించవచ్చు. అలాగే ఒకటి మెయిల్ ఐడి, ఈ మెయిల్కి కూడా పంపించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా వచ్చినటువంటి మొత్తం అప్లికేషన్స్ అన్నీ కూడా చూసుకొని అందులో ఒక 15 నుంచి 20 అప్లికేషన్స్ వచ్చిన తర్వాత ఒక్కొక్క అంశానికి సంబంధించి వాళ్ళందరినీ కలిపి ఒకసారి ఒక బ్యాచ్ లాగా క్రియేట్ చేస్తారు, వాళ్లకు ఇన్ఫామ్ చేస్తారు, పర్సనల్గా ఇన్ఫామ్ చేసి ట్రైనింగ్ డేట్స్ అనేవి వాళ్ళకు తెలియజేయడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు ట్రైనింగ్కి అటెండ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను, రైతులందరూ కూడా. థ్యాంక్ యూ.